హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి హోటల్ స్టైల్ క్రిస్పీ అండ్ టేస్టీ వడ. సోడా వేయకుండా, అస్సలు నూనె పట్టకుండా బూరెల్లా పొంగే ఈ వడను మరింత టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మోదు వడ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా మినపగుళ్ళను తీసుకోవాలి. హోటల్ వాళ్ళు కలిపే ఈ సీక్రెట్, ఒక టేబుల్ స్పూన్ వరకే శనగపప్పు. ఈ శనగపప్పు యాడ్ చేయడం వల్ల మంచి కలరు, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒక కప్పు మినపగుళ్ళకు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, వడలు మరింత క్రిస్పీగా రావడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత 2-3 సార్లు నీళ్ళను మార్చుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత బౌల్ నిండా వాటర్ పోసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయానికి బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఓవర్ నైట్ నానబెట్టండి. ఈవినింగ్ టైంలో కావాలంటే సుమారుగా 6-7 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ అంతా నానబెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ పప్పు చక్కగా నాని డబుల్ క్వాంటిటీ వస్తుంది. అయితే వాటర్ కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఒక 2-3 సార్లు నీళ్ళను మార్చుకుంటూ శుభ్రం చేసుకోవాలి. ఇలా వాటర్ను కంప్లీట్గా తీసేసి ఇప్పుడు ఈ పప్పును గ్రైండర్లోకి వేసుకోండి. ఒకవేళ వెట్ గ్రైండర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా కొన్ని చల్లటి వాటర్తో గ్రైండ్ చేస్తే గ్రైండర్లో ఎలా వస్తుందో మిక్సీలో పట్టిన పిండితో కూడా వడలు అంతే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పట్టిన పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. పిండి అనేది ఇలా ఫ్లఫీగా ఉంటే ఈ పిండిలో సోడా వేయకుండా కూడా వడలు బూరెలా చక్కగా పొంగుతూ వస్తాయి. మిక్సీలో పట్టిన పిండి అయితే 1 టీ స్పూన్ వరకు సోడా వేసుకోండి. తర్వాత వడ మరింత క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా చేసుకునే సన్నరవ్వను వేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరను కూడా 1/4 కప్పు వరకు యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1-2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. చిన్నపిల్లలుంటే ఈ పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి. వీటన్నిటినీ పిండిలో పూర్తిగా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలిపేయండి. వడ తినేటప్పుడు ఇంకా టేస్టీగా రావడం కోసం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును 1/4 కప్పు వరకు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసి పూర్తిగా కలిపేసిన తర్వాత ఇలా అరిటాకు పైన కొంచెం ఆయిల్ని వేసుకొని వడలాగా వేసుకోవాలి. అరిటాకు లేకపోతే పాల ప్యాకెట్ కానీ, పాలిథిన్ పేపర్ పైన కానీ కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా వడల్లా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వడలు ఆయిల్లో పట్టినని వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయండి. ఇలా అరిటాకు పైన వడల్లా చేసుకోవడానికి ఒక్కసారి స్టార్టింగ్లో ఆయిల్ పెడితే సరిపోతుంది. మాటిమాటికి పెట్టిన అవసరం లేదు. అదే పాల ప్యాకెట్, పాలిథిన్ పేపర్ పైన అయితే ప్రతిసారి ఆయిల్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అరిటాకులు ఉన్న వాళ్ళు అరిటాకు పైనే చాలా తక్కువ నూనెతో ఎన్నో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఇలా వడలను ప్రిపేర్ చేసుకోండి. వడలన్నీ ప్రిపేర్ అయిన తర్వాత దీనికి సాంబార్ కానీ, పల్లి చట్నీతో కానీ టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ వరలక్ష్మీదేవికి ప్రసాదం చేయాలనుకుంటే పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయకుండా మామూలుగా ఉప్పు వేసి వడల్లా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. చూసారు కదండి హోటల్ సీక్రెట్ రెసిపీ. వడ ఇలా చేస్తే పైన క్రిస్పీగా, లోపల ఫ్లఫీగా, తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి తగులుతూ భలే టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.